మొత్తం కౌంట్ అవుతున్న ఓట్ల సంఖ్య 3 లక్షల ఓట్లు కౌంట్ అవుతుంటే 150,000 వచ్చిన వాళ్ళు గెలిచినట్టుగా మనం ప్రకటిస్తున్నాం. అయితే ఈ మొదటి రౌండ్ అంటే మనకి బేసికల్గా ఎట్లా ఉంటుందంటే, మొదటి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు, మూడవ ప్రాధాన్యత ఓటు, ఇట్లా 52 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి 52 ప్రాధాన్యత ఓటు ఉంటాయి. ఒక ఓటరు 52 మంది ఓటు వేసే హక్కు ఉంటుంది. అయితే మనకు జరిగిన విషయం ఏంటంటే, ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు 3 లక్షలు కౌంట్ అవుతాయి. ఈ 3 లక్షల్లో ఏ అభ్యర్థికి అయితే 150,000 ప్లస్ 1 వస్తుందో అతడు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయబడతాడు. అప్పుడు సెకండ్ ప్రయారిటీకి ఉండదు, అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర, నా దగ్గర బోటా బోటి, ఎందుకంటే మన కౌంటింగ్ మిత్రులు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ దుప్పలపల్లి నల్గొండ జిల్లా ఏదైతే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతా ఉందో ఆ దుప్పలపల్లి దగ్గరనే మనం ఇప్పుడు ఉందాము. మనకి ఇప్పుడు మనకున్న అంచనా ఏంటంటే, ఈ మొత్తం ఈ 3 లక్షల ఓట్ల కౌంటింగ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. బహుశా నాకు తెలిసి ఇంకొక 30 నిమిషాలు లేదా 50 నిమిషాల్లో మనకి ఫస్ట్ రిజల్ట్ అంటే మొత్తం టోటల్గా 3 లక్షల ఓట్లకు సంబంధించిన రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నాం. అయితే ఇందులో 150,000 రీచ్ అయ్యే అభ్యర్థి ఎవరు లేరు. తీర్మానం వల్ల దాదాపుగా 1,20,000 దగ్గరగా ఉన్నట్టుగా మనకు అంచనా ఉంది. ఇంకొక 2-3 వేలు పెరగవచ్చు, లేదా అన్న అంకెకు 1,000-1,500 తగ్గవచ్చు. కానీ తీర్మానం వల్ల 120,000 ఓట్లతో ఉన్నాడు. తర్వాత స్థానాన్ని 23,000 వెనక మనకి బీఆర్ఎస్ ఏరియాస్ టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు 3 లక్షల్లో ఏ అభ్యర్థి కూడా 150,000 రాలేదు. తీర్మానం మల్లన్న గారికి కూడా వచ్చిన ఓట్లు ఏంటంటే 120,000 మాత్రమే. అయితే 120,000 ఈ 30,000 కలుపుకుంటూ వస్తుండే. ఒక నిమిషం, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం. అంటే తీర్మానం మల్లన్న గారు 150,000కి ఎంత దూరం ఉన్నారు? 30,000 దూరంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, సెకండ్ ప్రయారిటీ ఓట్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ప్రయారిటీ ఓట్లు మళ్ళీ ఎన్ని కౌంట్ చేయాలి? మళ్ళీ 3 లక్షల ఓట్లు కౌంట్ చేయాలి. ఇందులో కొంతమంది సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేయచ్చు, వేయకపోవచ్చు. నాకు తెలిసి దాదాపుగా 70,000-80,000 మంది సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేయరు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా మిలన్ అభిమానులు వేయరు. కరుడుగట్టిన బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు వేయరు. కరుడుగట్టిన బీజేపీ వాళ్ళు కూడా వేయరు. ఒకటేసి వాళ్ళు పెడతారు, మిగతా అభ్యర్థి సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళు 70,000-80,000 మంది రాజకీయ కార్యకర్తలు ఉంటారు. అందరు రాజకీయ కార్యకర్తలు, ఓటర్లు రాజకీయ కార్యకర్తలు. కాబట్టి నేనేమనుకుంటే, సెకండ్ దఫా ఎన్నిక 240,000, 250,000 ఉందనుకుందాం మనం. అంచనా రఫ్గా అనుకుందాం, 240,000. అందులో తీర్మానం వల్ల నాకు షార్టేజ్ ఎంత ఉన్నాయి? 250,000, 30,000 తక్కువ. కాబట్టి నెక్స్ట్ కౌంట్ అయ్యే 240,000, 250,000 తీర్మానం వల్ల కనుక 30,000 ఓట్లను తెచ్చుకుంటే, తీర్మానం వల్ల 30 ఓట్లు తెచ్చుకున్న మరుక్షణమే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబడుతుంది. అది ఇక్కడ మనకు స్కోప్ ఏముందంటే, 3 లక్షల ఓట్లలో 3 లక్షల ఓట్లలో 120,000 తెచ్చుకున్న వ్యక్తి మళ్ళీ అదే ఓటింగ్లో 30,000 తెచ్చుకోవడం పెద్ద విషయమే కాదు. కాబట్టి సహజంగా మొదటి ప్రయారిటీలో ఏ ట్రెండ్ అయితే కొనసాగుతూ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రెండో విషయం ఏంటంటే, మొదటి అభ్యర్థికి అంటే తీర్మానం మల్లన్నకి, రెండో అభ్యర్థిగా ఉన్న రాకేష్కి మధ్య దాదాపుగా 23,000-25,000 ఓట్లు తేడా ఉంది. ఒకవేళ రెండవ ప్రయారిటీలో మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడ క్రాస్ చేయాలి అంటే 25,000 ఓట్లను క్రాస్ చేసి మొదలు పెట్టాలి. మొదలు పెట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 50% రావాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనకు 75% ఓట్లు వస్తాయి. అంటే దాదాపు 50% పైగా మల్లన్న ఓట్లను బీట్ చేసే క్రమంలో 60-70% ఓట్లను తెచ్చుకోవాలి. అంటే ఆ పోలైన ఓట్లల్లో, అంటే 3 లక్షల ఓట్లల్లో దాదాపుగా 70-70-70 దాదాపు 2 లక్షల 10 ఓట్లు రాకేష్ రెడ్డి తెచ్చుకుంటే సంభవం అసంభవంగా మారుతుంది, అసంభవం సంభవంగా మారుతుంది. కానీ సాధ్యం కాని విషయం ఈజీ కాదు. ఎందుకోసం అంటే, ఆయన గెలవాలనుకున్నప్పుడు ఈ పాతది బ్రేక్ చేయగలగాలి. తీర్మానం వలన మెజార్టీలో బిట్ చేయగలగాలి, మళ్ళీ 50% ఓటు సంపాదించాలి. రాకేష్ రెడ్డి మళ్ళీ తీర్మానం వలన ఒక్క ఓటు వేసిన, ఒక్క ఓటు ఎక్కువ వచ్చాయని గెలిచినట్టు కాదు, కాదు మళ్ళీ 50% రీచ్ కావాలి. కాబట్టి ఆయన మొత్తం ఓట్లలో ఇప్పుడు ఎక్కడైతే వెనకబడిపోయినాడో ఈ 23,000 ఓట్లు కవర్ చేస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలు, మళ్ళీ వచ్చే 2nd ప్రయారిటీలో 50% పైగా ఓట్లను సంపాదించాలి. అది సమూహమైన వ్యక్తిగా. కాబట్టి వెరీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో ఫస్ట్ ప్రయారిటీలో ఎవరైతే ఒక ట్రెండ్ క్రియేట్ చేయగలుగుతారో, లీడ్ క్రియేట్ చేయగలుగుతారో, విజయాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోగలుగుతారు. కాబట్టి దాదాపుగా నాకు తెలిసి ఈరోజు అర్ధరాత్రి కానీ తెల్లవారు గంటల 6 గంటలకు 7 గంటలకు తీర్మానం మనల్ని గెలిచినట్టుగా ప్రకటన వస్తుంది. మీరు ఎదురు చూస్తూ ఉంటారు.